ట్రంప్ తాను దేశాధ్యక్షుడైతే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో అమెరికా జరిపే వార్ కోసం మేము ఎందుకు ఖర్చులు పెట్టుకోవాలి అసలు నాటో సెక్యూరిటీ కొరకు యూరోపియన్ సెక్యూరిటీ కొరకు మేమెందుకు ఖర్చులు పెట్టుకోవాలి అంటూ చాలా కాలంగా అంటున్నారు ఇవాళ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే సమయంలో రెండు క్షేత్రాలు ఉంటాయి వార్ థియేటర్స్ ఒకటి ఇజ్రాయెల్ అమస్ ఇజ్రాయిల్ లెబనాన్ మిడిల్ ఈస్ట్లో రెండు యూరప్లో రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్కు అమెరికా సాయము ఆగుతుందని అనుకోను ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికా మధ్య బంధం మామూలు కాదు అది చాలా వ్యూహాత్మక బంధం అందులో జూయిస్ అంటే యూదులు అమెరికన్ లైఫ్లో అమెరికన్ ఎకానమీలో పొలిటికల్ లైఫ్లో ఇంటలెక్చువల్ లైఫ్లో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా అమెరికాపై ఉంటుంది కానీ ఉక్రెయిన్ విషయంలో మాత్రం బహుశా ట్రంప్ కనుక వస్తే యుక్రెయిన్కు ఆయుధ సరఫరా తగ్గిపోవచ్చు నిలిచిపోవచ్చు కూడా కానీ ఇప్పటి వరకు ఉక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ పైన అది మొదలైనప్పటి నుంచి సుమారు ఐదు వేల ఆరు వందల కోట్ల డాలర్లు అమెరికా సాయం చేసింది ఫిఫ్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ మిలిటరీ సాయం చేసింది ఈ ఏ కంట్రీ గురించి చేయలే ఇప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ అమెరికా సెకండ్ ప్లేస్లో మీకు జర్మనీ లెవెన్ బిలియన్ డాలర్స్ పదకొండు వందల కోట్లు థర్డ్ ప్లేస్లో యూకే టెన్ బిలియన్ డాలర్స్ వెయ్యి కోట్ల డాలర్లు సబ్ సాయం చేసింది అందువల్ల హయ్యెస్ట్గా ప్రపంచంలో అన్ని దేశాలు కలుపుకున్నా కూడా అమెరికా చేసినంత సాయం చేయలేదు ఇప్పుడు అలాంటి పరిస్థితులు అండి ఇలా ఉక్రెయిన్ అసలు వారం రోజుల్లో పుతిన్ మింగేస్తాడు నమిలేస్తాడు అనుకున్నారు ఎందుకంటే వారం కన్నా ఎక్కువ పట్టదని ఇంత సుదీర్ఘకాలం రష్యా లాంటి ఒక బలమైన నైబర్తో ఉక్రెయిన్ పోరాడగలుగుతోంది అంటే ఉక్రెయిన్ సైన్యము వారి సామర్థ్యము వారి మోటివేషన్ కన్నా కూడా అమెరికా నాటోలోని పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలే సో అమెరికన్ అండ్ నాటో ఫోర్సెస్ గ్రౌండ్ మీకు రకరకాల రూపాల్లో ఇస్తున్న సాయం మనీ ముఖ్యంగా వాళ్ళు ఇస్తున్న రకర మా ఆధునిక ఆయుధాల వల్ల రష్యాతో ఇంతటి స్థాయిలో ఉక్రెయిన్ యుద్ధం చేయగలుగుతోంది అందులో ఇటీవల కాలంలో అయితే రష్యాలోని కురుస్క్ ప్రాంతంలో రష్యా భూభాగంలో కూడా వెయ్యి కిలోమీటర్లు ఉక్రెయిన్ వెళ్ళి రా ఇది మామూలు విషయం కాదు ఇప్పటిదాకా ఉక్రెయిన్ టెరిటరీని భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంటే తప్ప రష్యా భూభాగాన్ని కూడా ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం అనేది మొదటిసారి ఈ గతం బార్డర్ అది అది ఉక్రెయిన్కి కాదు జార్జియా ఇలా బార్డర్లో ఉన్న చిన్న చిన్న దేశాలపైకి రష్యా వెళ్ళడం కొత్త కాదు కానీ రష్యా భూభాగంలోకి ఇంకో దేశం వెళ్ళడం ఇదే పదర్సారి సో అందువల్ల ఆల్రెడీ ఉక్రెయిన్ ఈ స్థాయిలో సాధించగలుగుతుంది విజయాలు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణము అమెరికా నాటో బలగాలిస్తున్న ఆర్థిక సాయం మిలిటరీ సాయం అందువల్ల ట్రంప్ గెలిస్తే అది ఆగిపోతే ఉక్రెయిన్ పోరాట పటిమ ఇట్స్ ఎబిలిటీ టు ఫైట్ చాలా కాంప్రమైజ్ అవుతుంది అందువల్ల అది మామూలు విషయం కాదు రష్యా చాలా సులువుగా వెస్ట్రన్ సపోర్ట్ లేకపోతే ఉక్రెయిన్ సులువుగా ఓడించగలుగుతుంది అందుకే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ మొదటి నుంచి చెప్తున్నాడు మేము ఫైట్ చేసేది ఉక్రెయిన్తో కాదు ఇది అమెరికా అండ్ వెస్ట్తో డైరెక్ట్ ఫైట్ అని పుటిన్ చాలాసార్లు చెప్తున్నాడు ఇప్పుడు మరి ట్రంప్ విడ్రా చేసుకుంటే ఏమవుతుంది ఈ పరిస్థితిని గమనించిన జెలెన్స్కి అమెరికాకి ఇటీవల కూడా వెళ్ళాడు ఆయన మూడు రకాల స్ట్రాటజీస్ ఆలోచిస్తున్నాడు ఒకటి ఆల్రెడీ ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమ్ సమావేశాల సందర్భంగా వెళ్ళినప్పుడు అటు డెమోక్రాట్ లీడర్లతోనూ ఇటు రిపబ్లికన్ లా మేకర్లతో బోత్ కంట్రీస్ పార్లమెంట్ సభ్యులతో లా మేకర్స్తో జనరల్స్కి సమావేశాలు అయ్యాడు అంటే అమెరికాలో వచ్చే రాజకీయ మార్పు వల్ల ఉక్రెయిన్ పాలసీ మారకూడదు అని ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇది మొదటి ప్రయత్నం ఇక రెండవది బైడెన్ ప్రభుత్వం చాలా ఉదారంగా ఉక్రెయిన్కి సపోర్ట్ చేసింది ఇంతకుముందు చెప్పినట్లు ఫిఫ్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఐదు వేల ఆరు వందల కోట్ల డాలర్ల మిలిటరీ సాయం చేసింది కనుక బైడెన్ ఉన్న సమయంలోనే ఎంత రాబట్టుకోగలిగితే అంత రాబట్టుకోవాలి అని సో బైడెన్ ఇంకో ఫ్యూ మంత్స్ మాత్రమే ప్రెసిడెంట్గా ఉంటాడు సో అందువల్ల ప్రమాదకరమైన క్లస్టర్ బాంబ్స్ను కూడా ఇవ్వమని ఉక్రెయిన్ అమెరికాను అడిగింది అమెరికా ఇస్తుందని కూడా అంటున్నారు ఇందులో హిపోక్రసీ ఏంటంటే గతంలో ఉక్రెయిన్ పైన రష్యా క్లస్టర్ బాంబులు వేసింది ఇది అమానుషం దుర్మార్గం అది యుద్ధ నేరం అంటూ అమెరికా వా ఆరోపించింది ఇప్పుడు అమెరికానే క్లస్టర్ క్లస్టర్ బాంబులు ఉక్రెయిన్కు సరఫరా చేసేటట్టు ఉక్రెయిన్ అడుగుతుంది కూడా క్లస్టర్ బాంబు ఏంటంటే ఒక బాంబు వేస్తే అందులో అనేక చిన్న చిన్న బాంబులు ఉంటాయి అవన్నీ ఒక పే ఒక బాంబు పేలి ఈ చిన్న చిన్న బాంబులన్నీ చెల్లా చెదరగా పడిపోయి పెద్ద ఎత్తున అనేక చోట్ల పేర్లు అవుతాయి చుట్టూ సో అప్పుడు టార్గెటే కాదు ఆ క్యాజు కొలెస్ట్రల్ డ్యామేజ్ అంటారు సో దగ్గర ఉన్న సివిలియన్ దెబ్బ తినచ్చు ఏమైనా కావచ్చు అందువల్ల క్లస్టర్ బాంబులు చాలా ప్రమాదకరమైనవి అవి నూట ఇరవై దేశాల్లో నిషేధించారు కూడా హండ్రెడ్ అండ్ ట్వంటీ కంట్రీస్ క్లస్టర్ బాంబుల వాడకం ఇల్లీగల్ అని ప్రకటించింది అలాంటి ఇల్లీగల్ వెపన్స్ను రష్యా వాడింది ఇది వార్ క్రైమ్ అంటూ ఇప్పటిదాకా అమెరికా ఆరోపించింది కానీ ఇప్పుడు ఉక్రెయిన్ మళ్ళీ అలాంటి క్లస్టర్ బాంబ్స్ ఇవ్వమని బైడెన్ గవర్నమెంట్ అడుగుతుంది వస్తున్న రిపోర్ట్ చూస్తే బైడెన్ గవర్నమెంట్ ఒప్పుకునేలా కనబడుతుంది అందువల్ల జెలెన్స్కి రెండవ స్ట్రాటజీ అంటే యాజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడే లాక్కోవాలిని మూడవది గ్లోబల్ సౌత్ అంటే మనలాంటి భారతదేశము ఇలాంటి తృతీయ ప్రపంచ దేశాల దా ద్వారా రష్యా పైన యుద్ధ విరమణకు ఒత్తిడి సేవారిని అందుకే ఇటీవల భారత ప్రధానమంత్రి ఉక్రెయిన్లో పర్యటించారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి భారతదేశంతో భారత ప్రధానితో సమావేశమయ్యారు మోడీ శాంతి కొరకు చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పవని కీర్తించాడు అంతకుముందు భారతదేశం పైన విమర్శలు చేసిన జెలెన్స్కి సో అందువల్ల ఇతర కంట్రీస్ కూడా థర్డ్ వరల్డ్ మా నేషన్స్ అంటే ఒక్క భారతదేశమే కాదు ఇతర నేషన్స్ను కూడా బ్రెజిల్ కావచ్చు ఇండియా కావచ్చు చైనా సౌత్ ఆఫ్రికా ఇలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి ముఖ్యమైన నేషన్స్ కనుక మద్దతు కొలగలిగితే వీటి సంఖ్య ఎక్కువ ఎందుకంటే అమెరికా చెప్పినా నాటో చెప్పినా పుటిన్ పట్టించుకోడు కానీ ఈ అనేక ప్రపంచ దేశాలు కనుక చెబితే ఉపయోగం ఉంటుంది అని ఇప్పుడు గ్లోబల్ సౌత్ పైన డిప్లొమసీ ద్వారా వాళ్ళ మద్దతు కూడగట్టాలని కూడా జనస్కి ఇస్తున్నాడు అందుకని ఒక రకంగా ట్రంప్ ప్రెసిడెన్సీ యొక్క ఎవెంచువాలిటీ అంటే అనివార్యంగా కనుక ట్రంప్ ప్రెసిడెంట్ అయితే తాము ఎలా మనుగడ సాధించాలనే ఆలోచనలో ఉక్రెయిన్ ఉంది బట్ డెఫినెట్గా అమెరికా సాయం ఆగిపోతే దాన్ని కంపెన్సేట్ చేసే స్థాయిలో యూరోపియన్ దేశాలు అయితే చేయవచ్చు ఎందుకంటే యూరోపియన్ దేశాలకు రష్యాతో కూడా చాలా కీలకమైన ఎకనామిక్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ ఉన్నాయి వాస్తవంగా ఉక్రెయిన్ ఉక్రెయిన్ విషయంలో ఫ్రాన్స్ జర్మనీ మొదట్లో శాంతి కొరకు కూడా ప్రయత్నించాయి ఉక్రెయిన్ నాటల్లో తీసుకోమని హామీ ఇవ్వాలని కూడా వాదించాయి సో అందువల్ల యూరోప్ అమెరికా చేసే సాయం యూరోప్ చేసే అవకాశమే లేదు ఆ కెపాసిటీ యూరోప్ కూడా లేదు అందువల్ల ఖచ్చితంగా ఒకవేళ ప్ర ట్రంప్ ప్రెసిడెంట్ అయితే అన్లెస్ ట్రంప్ తన పాలసీ మార్చుకుంటే తప్ప ఉక్రెయిన్ గడ్డు పరిస్థితి తప్పదు అయితే పొలిటీషియన్ ఎన్నికలకు ముందు మాట్లాడినట్టుగా ఎన్నికల తర్వాత బిహేవ్ చేయరు ట్రంప్ కూడా పొలిటీషియనే అమెరికా కూడా డెమోక్రసీ అందువల్ల చూడాలి ఇది ఇప్పుడు అమెరికన్ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మనకేం పని అక్కడెక్కడో ఇజ్రాయెల్కి పోయి ఇక్కడ ఉక్రెయిన్ పై ఎందుకు యుద్ధాలు చేయాలి అమెరికా ఇస్ ఫస్ట్ అమెరికా తన వనరులను తన ప్రజలకు ఖర్చు పెట్టాలి తప్ప ఇదేంటి అని ట్రంప్ పొలిటికల్గా సపోర్ట్ కొరకు అంటే అనవచ్చు కానీ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికన్ ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంటు ఎలాంటి వైఖరి తీసుకుంటుంది ఉక్రెయిన్ పూర్తిగా వదిలేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ బట్ డెఫినెట్గా ట్రంప్ ప్రెసిడెంట్ ఆ ఇన్ లాడ్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఫర్ ఉక్రెయిన్ ఉక్రెయిన్కి మాత్రం ఒక అనిశ్చిత పరిస్థితులను తీసుకొచ్చింది